వర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈరోజు మాకు పార్లమెంట్ కోఆర్డినేటర్ త్రిమూర్తులు గారు, సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు, వేణుగోపాల్ గారు, దీనికి అబ్జర్వర్లుగా మేమందరం ఉండటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నియమించినటువంటి కమిటీ ఇది. ఒక్కొక్క నియోజకవర్గంలో అభివృద్ధి ముఖ్యమంత్రి గారి అష్యూరెన్సెస్ కానీ, పార్టీ నాయకుల అష్యూరెన్సెస్ కానీ, ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా పార్టీ బలోపేతం అవ్వటానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది, అభివృద్ధి సంక్షేమం మీద ఒక సమీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలి, ఒక్కొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటిది ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమన్వయ కమిటీ సారాంశం. ఒక పక్కేమో ముఖ్యమంత్రి గారిది వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఏ ఒక్క మాట మీద నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అనేక సార్లు చెప్పారు మేము రాజీనామాలు చేస్తున్నాము అని, ఇంతవరకు ఏ ఒక్క రాజీనామా చేయలేదు. రాజీనామా చేయకపోగా మోడీ గారితో లాలూచి పడి కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా రాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుంచి ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్నాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఈరోజు ఏప్రిల్ 6 రిజైన్ చేస్తానంటున్నారు, ఎందుకంటే ఆ రోజు రిజైన్ చేస్తే ఎన్నికలు రావు. ప్రత్యేక హోదా అనేటువంటిది, ప్రత్యేక హోదాకు బదులు స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ అసిస్టెంట్స్ అనేటువంటిది ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఏ విధంగా ఆమోదించారు? స్పెషల్ స్టేటస్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ స్పెషల్ అసిస్టెన్స్లో వస్తున్నాయంటే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఒప్పుకోవడం జరిగింది. స్పెషల్ స్టేటస్లో వచ్చే ప్రతి బెనిఫిట్ స్పెషల్ అసిస్టెన్స్లో ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మీదట ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నారు. స్పెషల్ ప్యాకేజ్ కాదు, స్పెషల్ అసిస్టెన్స్ హోదా కన్నా తగ్గకుండా నీతి ఆయోగ్ సిఫార్సులు కానీ స్పెషల్ స్టేటస్లో వచ్చే ప్రతి బెనిఫిట్ ఏదైతే ఉందో స్పెషల్ అసిస్టెన్స్గా ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని స్పష్టంగా చెప్పారు. అది మార్చి 5 లోపల క్లారిటీ వస్తుంది. రాని పక్షంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు సమయాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు.